ఇది రాష్ట్రమా రావణ కాష్టమా. వినారు కదా పాట, నా గొంతు పోయింది. ఏంటిది రాష్ట్రమా రావణ కాష్టమా? ఏడుపు రాకుండా ఉండదా? బాధపడకుండా ఉండగలరా? కోపం రాకుండా ఉండదా? ఏంటి అవినీతి? నిజంగా ఆకాశాన్ని అంటిపోలేదా? గ్రామాల్లో మడ్రసేనా, రేపేనా, ఆత్మహత్యలేనా? పాపం పండిపోయింది, అవినీతి ఆకాశాన్ని అంటిపోయింది. వివేకానంద రెడ్డి గారిని చంపాడు, వెంటనే సమాధి చేశాడు. వీళ్ళు చేశారని వాళ్ళు చేశారని వీళ్ళు తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ నిందించుకోవడమేనా? ఏంటిది? అలాంటి వాళ్ళు మళ్ళీ మీరు ఓట్లు వేస్తారా? ఒక్కరైనా ఓటు వేయొచ్చా? ఆలోచించండి. న్యాయం జరుగుతుందా వివేకానంద రెడ్డి గారికి? నేనైతే ప్రజాశాంతి పార్టీ అధికారంలో రాగానే అమెరికా నుంచి ఎఫ్బిఐని రప్పిస్తా, మన పర్మిషన్ ఇస్తూ వస్తారు. ఇండియాలో సిబిఐ ఎంక్వైరీ చేయిస్తాం, రాష్ట్ర పోలీసులు కలిపి చేయిస్తాం, అప్పుడు నీతి జరుగుతుంది. వీళ్ళు వాళ్ళు వాళ్ళు వీళ్ళు నిందించుకున్నప్పుడు నీతి ఎలా జరుగుతుంది? వద్దు. ఆయన నా స్నేహితులు, నా మిత్రులు, నా పీస్ అంబాసిడరు, నా కోఆర్డినేటరు. ఇలాంటిది హత్య జరగొచ్చా? ఎవరు చేశారో దేవుడికి తెలుసు. ఆయన ప్రాణాలు ఉంటుందని కూడా చెప్పారు. అది ఇప్పుడో నాకు చెప్పింది, నిజంగా ఆయన చెప్పారు. రాజకీయాలు వదిలేసి నా కూతురు అల్లుడిదారు ఉంటారని కూడా చెప్పాడు. దేవుని సన్నిధిలో చెప్తున్నాను, లీవ్ మ్యారీడ్ అయిన హోటల్లో కూడా యశ్పాదం గారితో పనిచేశారు. ప్రజాశాంతి పార్టీ హెలికాప్టర్కు ఓటేయండి, అవినీతిని నిర్మూలన చేయండి, ఆంధ్రాని అమెరికా చేద్దాం, ఉచిత విద్య, ఉచిత వైద్యం, రైతుల రుణమాఫీ, డ్వాక్రా మహిళల రుణమాఫీ, ఆటో రిక్షా వాళ్ళకి రుణమాఫీ, ఆంధ్రాని అభివృద్ధి చేసి అమెరికా ఏంటో చేసి చూపిస్తా. ఒక్క సంవత్సరం, ఒకే ఒక్క సంవత్సరం టైం లేదు, 100 మందికి చెప్పండి, దీన్ని పోస్ట్ చేయండి. మీరే ప్రతి ఒక్కరూ మీ ఇంట్లో పడుకోవడం కాదు, సినిమాలు చూడడం కాదు, 25 రోజులు ఏప్రిల్ 11 వరకు ఒక్కొక్కరు 100 మందిని తీసుకెళ్లి బూత్ లెవెల్లో కమిటీలకు వెళ్ళిపోండి, పనిచేయండి, కష్టపడండి, ఫలితం అనుభవిస్తారు. నిరుద్యోగులందరికీ 100,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. రైతులందరూ రుణమాఫీ 1 ఇయర్లో చేసేస్తానని చెప్పాను మీకు. టోటల్ ప్రతి గెలిపించిన ప్రతి ఏరియా మంచి హాస్పిటల్, ఒక నియోజకవర్గానికి మంచి యూనివర్సిటీ లాంటి స్కూల్, ఎల్కేజీ టు పీకేజీ, ఒక నియోజకవర్గానికి. డబ్బు ఉంటేనే అభివృద్ధి, డబ్బు తేక. చేశాను, చేయగలను, చెప్పాను, బాగా అర్థం చేసుకోండి, అనుమానించకండి. 72 సంవత్సరాలు న్యాయం జరిగిందా? ఆ పాటను మీరు వైరల్ చేయండి, ఈ మాటలు మీరు వైరల్ చేయండి, ప్రజాశాంతి పార్టీ .org చేరుకోండి. మీ ఊర్లో ఉన్న ఎమ్మెల్యేలని, ఎంపీలని మన పార్టీలో చేరమనండి. మంచి మంచి క్యాండిడేట్లని, 175+25 ఎంపీ క్యాండిడేట్లు మన ఆంధ్ర రాష్ట్రంలో మనం ఎలక్షన్లో ఉన్నాం కాబట్టి, ఒక్కొక్క నియోజకవర్గంలో ఉన్న గట్టి వారందరినీ మీరు పట్టుకోండి. విజయవాడ ఐలాపురం హోటల్కి వచ్చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.